బలరాముడి విగ్రహంగా అయోధ్యలో రాముడి విగ్రహం పెట్టలే. ఎలక్షన్ల కొరకు అక్షింతలు వస్తున్నాయి, ఎలక్షన్ల కొరకు రాముడి ఫోటోలు ఇంటికి వస్తున్నాయి. అరే గుళ్ళె దేవుడు ఉండాలి, గుండెల్లో భక్తి ఉండాలి. అధికారంలోకి వస్తే దేశ సంపద అంతా ముస్లింలకు వస్తారట. 50 ఏళ్ళు పరిపాలించాం, అందరికీ న్యాయం చేశాం, హిందువులు ముస్లింలు చూడలే దేశంలో. ఇవాళ ఆనాడు ఐఐటీలు ఓపెన్ చేస్తే ప్రపంచ దేశాల 100 కంపెనీలకు ఇదే దేశపు హిందువులు ఎండీలుగా ఉన్నారు. ఇదే నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నా, ఏ దేశ సంపద అయితే ఆదాని అంబానికి పంచి పెట్టినవో 11 లక్షల కోట్ల కుటుంబ 75 పంచినవో బిడ్డ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ డబ్బంతా తీసుకొచ్చి దేశ ప్రజలకు వస్తామనే మాట మనం చేస్తా ఉన్నా. ఇవాళ భయం పట్టుకుంది, మొదటి దశ ఎన్నికలు కాగానే బంగారం గుంజుకుంటామని, ఇండ్లు గుంజుకుంటామని, 2 ఉద్యోగాలుంటే గుంజుకుంటామని పిక్షిలేసినట్టు మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి స్థాయికి సరిపోకుండా చెప్పండి. కాంగ్రెస్ కార్యకర్తల ఊర్లల్లా టీఆర్ఎస్ బిజెపడొస్తే కల్లా ఎగిరేసి బాలను పెట్టి మాకు ధైర్యం ఉంది, ఆగస్టు 15 నాడు ఎవరెవరు ఛాలెంజ్ చేసిరో రాజీనామా పత్రాలు పట్టుకొని నడినమండి. ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటుగా రాబోయే వర్షాకాలం పండుగకు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ వరి దాజాన్ని కలిగేసే మాట మనం చెప్తాం. పెన్షన్ 4000 అమ్మా మొదటి నెలనే ఇవ్వాలనుకున్నాం, కానీ మీ ఆశీర్వదనంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీ దీనం అసెంబ్లీ పోయి పేపర్ల లెక్కలు చూస్తే గల్లా గురి కానీ 15 ఏళ్ళల్లా కేసీఆర్ గారు బిడ్డ అల్లుడు కొడుకు చడ్డకూరు కొడుకు చుట్టాలు కలిసి ఈ రాష్ట్రం వేరు పడ్డనాడు 60,000 కోట్ల అప్పుంటే 7 లక్షల కోట్ల అప్పు చేసిరమ్మ.